మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుద్ధకలన్ శివాలయం ముందు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది. గతంలో ఇక్కడే పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తామని మాయమాటలు చెప్పి మాట తప్పారంటూ మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలు మాట్లాడుతూ, మాజీ సర్పంచ్ నగేష్ ఉన్నప్పుడు ఇక్కడే ఇండ్ల స్థలాలు లేని వారికి ఇక్కడే ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పారని నగేష్ మరియు ఎమ్మెల్యే చెప్పి మా దగ్గర నుండి వినతి పత్రాలు తీసుకొని సమస్య పరిష్కారం చేస్తాం అన్నారని, తర్వాత నగేష్ని అడిగితే ఎమ్మెల్యేను అడగాలని చెప్పారని, మేము ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తామంటే నగేష్ నేనే ఇస్తానని చెప్పి మాట తప్పారని, ఇప్పుడు కొత్తగా సర్పంచ్ అశోక్ గౌడ్ని అడిగితే భూమి లేదంటున్నారని, కలెక్టర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, మాకు ఇస్తానని చెప్పిన భూమిలో హరితహరం పేరుతో మొక్కలు నాటడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మేము ఓట్లు వేయలేదా అని, ఈ మొక్కలు రేపు పెరిగి పెద్దయ్యాక వాటినే అడుగుతారా అని నిలదీశారు. వేసుకుంటే బాగుంది సర్పంచ్ నాగేష్ గెలిచింది. అయితే ఏమన్నారంటే నా మాట మీకు వెళ్ళి నేను ఇంటి చేయ త్యాగాన్ని నాగేశ్వరు ఎమ్మెల్యే వచ్చి అన్నారు. మా దగ్గరలో పారాలు మొత్తం తీసుకొని పోయింది ఇద్దరు నాగేశ్వరు ఎమ్మెల్యే. సరే ఏశ్వరు తీసుకొని పోయి అన్నారు. సరే అని మేము పోయినాం ఇక్కడికి. పోయినాక మరొక రెండు రోజులకు ఏం చేశాడు నాగేశ్వరు అడుగుతున్నారు కదా ఎమ్మెల్యే సార్ని అడగాలన్నారు. మరొకసారి పోయి అడుగుతూ అన్నారు కదా ఎమ్మెల్యే దగ్గర టెన్త్ అక్క నేనే ఇస్తాను సర్పంచ్ మా ఊరు సర్పంచ్. ఆయన ఇక పోయిండు. ఆయన పోయినాక ఇప్పుడు రాశోక్ వచ్చింది. ఈయన అడిగితే మొత్తం వెళ్ళేది అంటారు. త్యాగ ఎక్కడ దాకా నేను ఇవ్వాలంటారు. అన్ని పది రోజులు అక్కడ పోయి రాసి ఇద్దామన్నాడు. అలా నడి